తొలి ప్రేమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి తొలి ప్రేమ సినిమాని చాలా మంది అడుగుతున్నారు. తొలి ప్రేమ అంటే, తొలి ప్రేమ అంటే నేను ఒకటే చెప్తా, జమీన్ ఆర్ ఆస్మాన్ కి ఫరక్ అని చెప్తా. ఎందుకంటే ఆ తొలి ప్రేమ 1 ఇయర్ అన్న సినిమా పవర్ స్టార్ కి నంది అవార్డు తెచ్చిన సినిమా, పవర్ స్టార్ ని రూపురేఖలు మార్చేసిన సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమా గురించి వరుణ్ తేజ్ జస్ట్ డైరెక్టర్ వాళ్ళు ఒక టైటిల్ ని మాత్రమే వాడారు, స్టోరీని వాడలేదండి. ఆ తొలి ప్రేమలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఈ తొలి ప్రేమలో ఫస్ట్ లవ్ అండ్ మిస్అండర్స్టాండింగ్, గొడవ పడి విడిపోతారు కదా బ్రేకప్స్ అవన్నీ, ఆ లైన్గా తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది కొత్త కథ అని చెప్పలేను, చాలా లైన్స్ వచ్చాయి, చాలా స్టోరీస్ దీనిపైన, చాలా బ్రేకప్స్ పైన వచ్చాయి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైన, సారీ ఫస్ట్ లవ్ పైన చాలా వచ్చాయి, రీసెంట్గా కూడా వచ్చాయి. సో నేనేం చెప్పానంటే, డైరెక్టర్ ఏం చేశాడంటే ఈ సినిమాని తను బాగా ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేలా చూసుకున్నారు, కామెడీతో మొత్తం నడిపించాడు సినిమాని, అట్ ద సేమ్ టైం ఫీల్ లవ్లో నా ఫీల్ని బాగా కంటిన్యూ చేశారు. రాశి ఖన్నా ఈ మధ్య వచ్చిన సినిమాల్లో రాశి ఖన్నా పర్ఫార్మెన్స్ చాలా స్పీక్స్ అని చెప్పాలి, అసలు చాలా బాగుంది. వరుణ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ ఓకే, వీ కెన్ ఎంజాయ్ అని చెప్పొచ్చు. బాగాలేదని మాత్రం అసలు చెప్పొద్దు, డెఫినెట్గా బాగుంది సినిమా, నచ్చుతుంది అందరికీ, లవ్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏం చెప్తానంటే, అంటే లవ్లో ఉండి విడిపోతారు కదా, అది ఒక కాన్సెప్ట్ అండ్ ఫస్ట్ లవ్, ఆ రెండు మిక్స్ చేసి తీసుకెళ్ళి ప్రజెంట్ చేశాడు. ఓకే, డైరెక్టర్ ఫస్ట్ టైం అయినా అంత హ్యాండిల్ చేయడం గ్రేట్ విషయం, తను ఎంతలా చెప్పాలనుకున్నా తన స్టైల్లో బాగా చెప్పాడని చెప్పొచ్చు. కానీ బ్లాక్ బస్టర్ అయితే చెప్పలేను, తొలి ప్రేమ అంత బ్లాక్ బస్టర్ అయితే కాదు, ఓకే బాగుంది అని చెప్పొచ్చు. నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు, అంత బాగానే ఉంది, తను హ్యాండిల్ చేసిన విధానం సూపర్, డైరెక్టర్ తనకేమో తమ్మన్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. కంపేర్ టు ఇంటెలిజెంట్, నేను ఇంటెలిజెంట్ చూడలేదు, కంపేర్ టు గాయత్రి అంటే మాత్రం గాయత్రి వాజ్ అన్ ఎమోషనల్ డ్రామా, ఇది ఇన్ లవ్ స్టోరీ, సో నా దృష్టిలో రెండు ఈక్వల్ అని చెప్తా. వరుణ్ తేజ్ గారు చూస్తే డెఫినెట్గా ఆయన మంచి కథలు ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ స్టైల్ వాజ్ టోటల్లీ డిఫరెంట్, మొన్న ఫిదా చూసుకుంటే ఇప్పుడు ఈ స్టోరీ, అంటే లవ్ స్టోరీ బాగా తనకి సూటబుల్ అవుతున్నాయి, సో అందులో అట్లనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.